విద్యార్థుల మౌలిక భాష మరియు గణిత సామర్థ్యాల సాధన లక్ష్యంగా తొలిమెట్టు మండల లెవెల్ టీఎల్ఎం మేళా ఏర్పాటు చేయడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. మెదక్ జిల్లా రామాయణపేటలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల టీఎల్ఎం మేళా ప్రారంభించిన విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులలో మౌలిక భాష అభివృద్ధి కోసం, గణిత సామర్థ్యాల సాధన కోసం ఉపాధ్యాయులు తయారు చేసిన బోధనోపకరణాలను ఈ మేళలో ఉపాధ్యాయులు ప్రదర్శింపజేశారు. రామాయణపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ టీఎల్ఎం మేళాలో భాషాభివృద్ధి మరియు గణిత సామర్థ్యాల అభివృద్ధి కోసం ఉపాధ్యాయులు తయారు చేసిన బోధనోపకరణాలను పలువురిని ఆకర్షించాయి. విద్యార్థులలో భాషపై పట్టు, గణిత సామర్థ్యాల సాధనపై పట్టు సాధించేందుకు ఈ బోధనోపకరణాలు ఎంతగానో ఉపయోగపడతాయని రామాయణపేట మండల విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్ గౌడ్, రాగి రాములు, మండల విద్యాశాఖ అధికారులు మరియు రామాయణపేట మండలంలోని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. టీఎల్ఎం మేళా ప్రతి మండలంలో మండల స్థాయిలో జరుగుతుంది. దీనికి మండలంలోని అన్ని ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలు తమ తమ బోధన అభ్యసన పరికరాలు ఉపకరణాలు తీసుకొచ్చి మేళాలో ఉంచి ఈ ఒకరికొకరు టీచర్లు వీటిని అన్ని పరిశీలించుకుని వాళ్ళలో పోటీతత్వం పెంచుకోవడానికి ఉద్దేశించి మేళాను నిర్వహిస్తున్నాము. నూడల్ ఆఫీసర్గా నేను ఇక్కడ విద్య నిర్వహిస్తున్నాను. నా పేరు శ్రీనివాస్. నిర్వహిస్తున్నటువంటి టీఎల్ఎం మేళాలో భాగంగా ఈరోజు మెదక్ జిల్లా రామంపేటలో పట రామంపేట మండలానికి సంబంధించినటువంటి టీఎల్ఎం మేళా అనేటటువంటి నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పట మూడు కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. మొత్తం 350 వరకు ఎగ్జిబిట్స్ రావడం అనేటటువంటి జరిగింది. ఇది పిల్లలకు టీచింగ్ లెర్నింగ్ అనేటటువంటిది ఈజీగా కావడానికి ఏ విధంగా ఉపయోగపడేటటువంటి మెటీరియల్ అనేటటువంటిది ఉపాధ్యాయులు పోటీ పడి తయారయ్యడం అనేటటువంటి జరిగింది. ఈ మండల స్థాయిలో ఎంపిక చేసినటువంటి దాదాపు ప్రతి సబ్జెక్టుకు ఒక 5 మొత్తం 20 చొప్పున జిల్లా స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ జిల్లా స్థాయిలో ఎంపికైనటువంటి వారు రాష్ట్ర స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో కూడా చాలామంది ఉపాధ్యాయులు మంచి పోటీతత్వంతో పాల్గొనడం అనేటటువంటి జరుగుతుంది. క్రియేటివిటీ ఉన్నటువంటి ఐటమ్స్ అనేటటువంటి ఇక్కడికి రావడం అనేటటువంటి జరుగుతుంది. ఇది కార్యక్రమం అనేటటువంటి సాయంత్రం వరకు కూడా సాగుతుంది. విద్యార్థులు కూడా ఇందులో కూడా పాల్గొన్నారు. మీ పేరు సార్? సుదర్శన్ మూర్తి. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్. చెప్పేసి లక్ష్మణ్.